కవిత అరెస్ట్కి ముందు, కవిత అరెస్ట్కి తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని బీఆర్ఎస్ ఎప్పుడైనా మిమ్మల్ని కోరిందా? అంటే మా దగ్గరికి రాలేదు, నా దగ్గరకు వచ్చే ధైర్యం లేదా. నేను మంత్రిగా ఉన్న అయినా ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయింది, ఒక్కరోజు కూడా నేను రాసిన ఉత్తరానికి జవాబు ఇవ్వలేదు ప్రధాన ముఖ్యమంత్రి గారు కేసీఆర్. నేను మాట్లాడినంత నాతో మాట్లాడలేదు. ఒక శత్రువుగా చూశాడు తప్ప ఒక మంత్రిగా అయినాడు చూడలేను. వీడు మంత్రి కావడం ఏంటి అనే ఫీలింగ్, అహంకారం అయిన ఉండింది. కాబట్టి నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ మీదకి రాలే. కేంద్ర మంత్రిని, క్యాబినెట్ మినిస్టర్ను అటువంటి ఆయన నా దగ్గరకు వచ్చి పంపించి పొత్తు పెట్టుకొని మాట్లాడే ధైర్యం లేదు. కానీ మోడీ గారు ఒక మాట చెప్పారు మహబూబ్నగర్లో, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసము ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి అడిగాడు. అదైతే ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు, నిజామాబాద్లో చెప్పినట్టు. బీజేపీకి తెలంగాణలో పక్కా ప్రత్యర్థులు ఎవరన్నా, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి మాకు ఇక్కడ. అసలు ఆ దరిదాపుల్లో కూడా లేదా? ఉండే దరిదాపులు ఎందుకు లేరు? వాళ్ళు చాలా పెద్ద పార్టీ అధికారం ఉన్న మొన్నటి వరకు. కానీ నాకు తెలిసినంతవరకు దేశంలో ఇంత తక్కువ సమయంలో వచ్చిన 3 నెలల లోపలనే పార్టీ ఇంత అధోగతికి వెళ్ళినటువంటి పార్టీ నేను ఏది చూడలే. ఒక టీఆర్ఎస్ని చూస్తే ఒక వెలుగు వెలిగి, ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడు, ఈయన ప్రధానమంత్రి అయిపోతాడు, బీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీ పెట్టాము, ఓ ఎన్ని మాటలు మాట్లాడారో, ఎన్ని మాటలు మాట్లాడారో, ఇక అయిపోయింది మా నాయకుడు, దేశకి నేత కేసీఆర్, దేశకి నేత, మొత్తం తెలంగాణ అంతా కూడా నినాదాలు ఇచ్చారు. ఊరూరా పాల పాపం పసిపిల్లలు, పశువులు, పిల్లలు లాగాల్సిన పాలంతా కూడా కేసీఆర్ పోసి ఫోటో మీద పోసి పాలన్నీ దుర్వినియోగం చేశారు పాలాభిషేకం పేరుతో. మరి ఏమైంది ఇప్పుడు రోజు? దేశకి నేత ఎక్కడ పోయిండు? ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అవుట్. సో బీఆర్ఎస్ పార్టీ అవుట్ అంటే మరి 2029 వరకు ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది? 100% టీఆర్ఎస్ పార్టీ అవుట్, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్వ వ్యతిరేకత వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగదు. నెక్స్ట్ అసెంబ్లీ పార్లమెంట్ విడిగా జరగదు. నేను కేంద్ర మంత్రికి ఇప్పుడు చెప్తున్నాను, మా ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, వచ్చే ఎలక్షన్స్ అసెంబ్లీ పార్లమెంటు దేశంలో ఒకటేసారి జరుగుతాయి. మీకు ఇట్లా కష్టమా ఉండదు. అసెంబ్లీ ఎలక్షన్లో ఒకసారి ఇంటర్వ్యూ, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒకసారి ఇంటర్వ్యూ, మీకు ఉండదు ఇక కష్టమా ఉండదు. అప్పుడు ఒకటేసారి ఇంటర్వ్యూ చేస్తే సరిపోతుంది పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్ళి. ఎన్నికల కోడ్ ఉండడం వల్లనే 6 గ్యారంటీలను పూర్తిగా నెరవేర్చలేకపోయినాము అని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నది, దానికి మీరేమంటారు? 100 రోజుల కంటే ముందే వచ్చిందమ్మా, 100 రోజులు అయిపోయాకనే కోడ్ వచ్చింది. మీరు ఇచ్చింది 100 రోజులు, 100 రోజులు అయిపోయిన తర్వాతనే కోడ్ వచ్చింది. కాబట్టి తప్పించుకోలేరు మీరు. ఇప్పుడేమంటున్నాడు, ఆగస్టు 15 అంటున్నాడు. మీరు జూన్ 4 కోడ్ అయిపోతుంది కదమ్మా, జూన్ 4 కూడా వెళ్ళిపోతుంది, జూను జూలై మళ్ళీ 2.5 నెలలు ఎందుకు? అంటే ఆ ఎలక్షన్లో మళ్ళీ ఎందుకు అప్పుడు అమలు చేస్తలేను? ఆగస్టు దానికి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు 100 రోజులు అన్నావు, 100 రోజులు చేయలేదు, ఇప్పుడేమంటున్నావు ఆగస్టు అంటున్నావు. ఆగస్టు ఎందుకు? జూన్ 4 కోడ్ అయిపోతుంది, జూన్ 4 కోడ్ వచ్చేస్తారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, మళ్ళీ 3వ సారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందా అన్న? అయినట్లుంది. అంటే మీకు తెలియదమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలి ఎవరెవరి ఫోన్లో ట్యాపింగ్ అయిందో. అప్రూవ్ రేవంత్ రెడ్డి చెప్పాలి ఎవరెవరి ఫోన్లో ట్యాపింగ్ అయిందో. గవర్నర్ అయితే చెప్పింది నా ఫోన్ ట్యాపింగ్ అయిందని. మా పార్టీలో చాలామంది ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. దట్ ఐ కెన్ గివ్ అస్యూరెన్స్. మా పార్టీలో చాలామంది మా నాయకులు దుబాకులో పోటీ చేస్తున్నాడు మా రఘునందన్ ఫోను, హుజూరాబాద్లో ఫోన్ చేస్తున్నాడు మా ఈటల రాజేందర్ గారి ఫోను,